మూవీ చూడాలి బాగాలేదంటే మనం చంపేయండి కన్నా మామూలేనా ఓన్లీ యాక్షన్ ఒకటే స్టోరీ మామూలుగానే ఉందన్నా ట్రిపుల్ ఆర్ సినిమా బెస్ట్ రామచరణ్ వాచ్మెన్ డ్రెస్ చేసుకుని మళ్ళా హరి హరి అంటారా లేకపోతే హుడి హుడి అంటారా రామచరణ్ ఏది వాడు హరి అంటారు నేపాలీ నేపాలీ లెక్క హుడి హుడి మూవీకి రాకుండా నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పిచ్చి పీక్స్ బాక్సులు చౌలు పోతున్నాయి అంతే అంతే అన్న వీళ్ళిద్దరు ఎవరు బీచ్ చేయలేనన్న మన రాజమౌళి గారిని ఇంకా ప్రశాంత్ నీల్ని రాఖీభాయి మెయిన్ హీరో అయితే బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ నీల్ చూపించినంత హీరో అయితే నాకు తెలిసి ఒక మూడు నాలుగు మాస సినిమాలు కలిపినా కూడా ఇంత హీరో అయితే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోతుంది లోపల ఏదో అన్న బాక్స్ ఆఫీస్ అసలుకి బాలీవుడ్ అంటారు కానీ అసలు మన ఇక్కడ సౌత్ మూవీస్ ఇంత పర్ఫామ్ చేయడం అయితే అసలు వేరే ట్రిపుల్ ఆర్ ని రీచ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను అసలు పిచ్ ఎక్కిపోయిందన్న సౌండ్ ఎఫెక్ట్ కి అసలుకి ఏం గూస్ బంప్స్ వచ్చేసినాయి అంటే అట్లా వేరే లెవెల్ ఇండియన్ ఇండస్ట్రీకి మరో రాజమౌళి దొరికినట్టేనా అంతే అన్న వీళ్ళిద్దరు ఎవరు బీచ్ చేయలేనన్న మన రాజమౌళి గారిని ఇంకా ప్రశాంత్ దీన్ని హీరో లుక్స్ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది అసలు హీరో మాన్స్టర్ అన్న అసలు వేరే నెక్స్ట్ లెవెల్ ఓకే థ్యాంక్స్ అన్న రాఖీభాయి మెయిన్ హీరో అయితే బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ నీల్ చూపించినంత హీరో అయితే నాకు తెలిసి ఒక మూడు నాలుగు మాస సినిమాలు కలిపినా కూడా ఇంత హీరో అయితే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో హీరోయిజంకి డెప్తే లేదు బ్రో అసలు అలా పెంచుకుంటూ పోయిండు వాడు అంటే క్లైమాక్స్ బ్రో పార్లమెంట్లో రమిక సేన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక పొలిటీషియన్ వేసేస్తాడు బ్రో అన్ని బలే వేసేస్తాడు బ్రో అక్కడ సినిమా మొత్తం ఒక హీరోయిజం అయితే క్లైమాక్స్ వేరే లెవెల్ హీరోయిజం బ్రో అసలు ఆ డైరెక్టర్ టేకింగ్కి మెచ్చుకోవాలి బ్రో ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా హీరోయిజం ఉంటుంది ఎలివేషన్స్ ఉంటుంది గూస్ బంప్స్ అన్నీ వస్తాయి కానీ క్లైమాక్స్ పార్లమెంట్ దగ్గర పోయి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటే ఒక పెద్ద పదవి ఆ చుట్టూ అంతా ఆమె పోలీస్ ఆఫీసర్స్ అందరు ఉంటారు ఆమె ముందు వాడిని వేయడం అనేది సినిమా హీరోయిజం ఏ రేంజ్లో ఎలివేట్ అయిందో చెప్పచ్చు ఇంకా నెక్స్ట్ సినిమా హైలైట్ వచ్చేసి ఐ మీన్ సినిమాలో హైలైట్గా రోల్ ఎవరిదంటే బ్రో పెద్దమ్మ గన్ అది కూడా హైలైటే బ్రో రాఖీభాయి నిజం చెప్తున్నా బ్రో ఈ పెద్దమ్మ గిద్దమ్మ ఏం పనికిరావు బ్రో రాఖీభాయి మొత్తం అందరినీ డామినేట్ చేసిండు పెద్దన్న అసలు అసలు అన్నీ బాగున్నాయి బ్రో కానీ సెకండ్ హైలైట్ రమిక సేన్ రవీనా టండన్ ఆమె కూడా ఆమె స్క్రీన్ ప్రజెన్స్ సినిమా మొత్తంలో 20 మినిట్స్ దాకా ఉంటుందేమో కానీ ఆమె ఉన్నంతసేపు సినిమా ఒక రేంజ్లో ఎలివేటైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా తప్పుపడి నా కేశవ్ని పోయినసారి ఆర్ఆర్ఆర్ పబ్లిక్ టెక్లో వచ్చినప్పుడు ఏమన్నా కేజఫ్గా దాన్ని బొందరి కాడా అని ఏదో అయినా అది చాలా తప్పు అని నాకు అర్థమైంది ఎందుకంటే డోంట్ జడ్జ్ బుక్ బై సీయింగ్ ఇట్స్ కవర్ అని అంటారు కదా నేను కలెక్షన్స్ ఇంతలా ఈ రేంజ్లో ఉంటాయని అనుకోలేదు అసలు తక్కువ అంచనేదని మళ్ళీ ప్రూవ్ చేసింది కేజఫ్ చాప్టర్ 2 అయితే బాహుబలి 2 కలెక్షన్స్ని కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మన సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ బాలీవుడ్ని ఏలు పరుస్తుంది మొన్న బాలీవుడ్లో డే 1 హైయెస్ట్ గ్రాసర్ ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది కేజఫ్ చాప్టర్ 2 అదైతే ఎక్స్ట్రానరీ ఇంకా కేజఫ్ 2 హైలైట్ ఇంకా సంజయ్ దత్ ఆయన అదిరా రోల్ అది కూడా చాలా బాగుంది అసలు సినిమా మొత్తంకి మెయిన్ హీరో ఎవరు అని అడిగితే రవి బస్రు మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఇచ్చిన మ్యూజిక్కి అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ మ్యూజిక్ అసలు సినిమాని నెగిటివ్ వచ్చే వాళ్ళకి ఒకటే చెప్తా అనుకుంటున్నా ఏం లేదు బ్రో మీరు జెలస్ ఫీల్ అయితే ఇంట్లో కూర్చోండి ఇంత మంచి సినిమాని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం మాత్రం ఆపేయండి కన్నా మామూలేనా ఓన్లీ యాక్షన్ ఒకటే స్టోరీ మామూలుగానే ఉందన్నా ట్రిపుల్ ఆర్ సినిమా బెస్ట్ దీనికన్నా బెస్ట్ ఇది ఉంది యాక్షన్ ఓన్లీ యాక్షన్ వాచ్మెన్ రామచరణ్ వాచ్మెన్ డ్రెస్ చేసుకుని మళ్ళా హరి హరి అంటారా లేకపోతే హుడి హుడి అంటారా రామచరణ్ ఏది వాడు హరి అంటారు నేపాలీ నేపాలీ లెక్క హుడి హుడి అన్నట్టు హీరో అనిపడమే హైలైట్ అన్న హీరోయిన్ అమ్మ ఎలా ఉంది సినిమా అయితే హైలైట్ అన్న సినిమా హైలైట్ హైలైట్ ఎలా ఉంది సార్ మూవీ ఎలా ఉంది ఎలా ఉందండి మూవీ ఎలా ఉంది మేడం మూవీ ఎలా ఉంది ఎలా ఉందన్న మూవీ ఎలా ఉందన్న మైండ్ బ్లోయింగ్ అన్న అసలు ఈ లెవెల్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలే బ్లాక్ బస్టర్ మూవీ సూపర్ సూపర్ ఎలా ఉందండి మూవీ ఎలా ఉంది
సూపర్ అన్న సూపర్ సూపర్ కేక కొట్టిచేసింది గాలి మూవీకి రాకుందా నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పిచ్చి పీక్స్ బాక్సులు చౌలు పోతున్నాయి అంతే గూస్ బంప్స్ గూస్ పింపుల్స్ వస్తున్నాయి సీదా సీట్లని ఇరిగిపోయినాయి ఇరిగిపోయినాయి మొత్తం హౌస్ ఫుల్ కిర్రాక్ సినిమా కేజీఎఫ్ 3 సలార్ వచ్చిండే బాగుండే అన్న లాస్ట్ లో సలార్ వచ్చి చాలా బాగుండే ఎలివేషన్స్ ఎలా ఉన్నాయన్న